ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా వింజమూరులోని బంగ్లా సెంటర్ వద్ద ఏర్పాటు చేసి ఉన్న చేపల మార్కెట్ దుకాణాలను పరిశీలించారు. దుకాణదారుల సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అనంతరం సచివాలయాన్ని పరిశీలించారు. సచివాలయ వ్యవస్థ పనితీరుపై అధికారులను ఆరా తీశారు. బిట్టువన్ పరిధిలో ఉండే సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు లేదని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా కొందరు అధికారులు తీరుతెన్నలు మార్చుకుని ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని ఎమ్మెల్యే హెచ్చరించారు. అలాగే ప్రోటోకాల్ ప్రకారం జరిగే ప్రభుత్వ ప్రోగ్రామ్స్ కు స్థానిక సర్పంచ్ పాల్గొనకపోతే చర్యలు తీసుకోవడం తప్పదని ఆయన అన్నారు. మన ఉదయగిరి నియోజకవర్గంలో వింజమూరు పంచాయతీ ఒక పెద్ద పంచాయతీ. దాదాపుగా 30 వేలు పైన పాపులేషన్ ఉండే పంచాయతీ ఒకసారి మున్సిపాలిటీ ప్రపోజల్ కూడా ఒకసారి ఫైల్ స్టార్ట్ అయింది. దాని గురించి కూడా ఆలోచన చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో మేము ఇక్కడ పెద్దలతో కలిసి వాటి అన్ని పార్టీలు పెద్ద తెలుగుదేశం పార్టీ పెద్దలు అవ్వచ్చు, మిగతా ఇంటలెక్చువల్స్ కొంతమందితో కలిసి ముఖ్యంగా ఈరోజు ఉద్దేశం ఏంటంటే శానిటేషన్ వ్యవస్థ ఎలా ఉంది, డ్రైన్స్ ఎలా ఉన్నాయి, డ్రైన్స్ పరిస్థితి ఏంది అనేది ఒకసారి అవగాహన తెచ్చుకోవడానికి అని చెప్పి తిరగడం జరిగింది. కొన్ని చోట్ల తిరిగాము, మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తాము. దాదాపుగా ఇక్కడ పెద్దలు చెప్పేదాన్ని బట్టి 6-7 డ్రైన్లు ఉన్నాయి. 6-7 డ్రైన్లు కూడా కంప్లీట్ బ్లాక్ అయిపోయి ఉన్నాయి. నీళ్లు ఎటు పోయే పరిస్థితి లేదు. 5 ఏళ్ళలో ఏం చేశారా, 10 ఏళ్ళలో ఏం చేశారా, ఇవన్నీ చూస్తే మటుకు 5 ఏళ్ళగా చూసింది అయితే మటుకు నాకు తెలిసి ఇక్కడ ఏమీ పని జరగలేదు. డ్రైన్స్ ఒక డ్రైన్ కూడా ఓపెన్ చేసిన పాపన పోలేదు, అది క్లీన్ చేసిన సరిగా లేదు. వాళ్ళు వస్తున్నారు, ట్రాష్ లిఫ్ట్ చేసేవాళ్ళు కూడా వస్తున్నారు, కానీ దాదాపుగా 40 మంది ఎంప్లాయీస్ ఉన్నాయంటున్నారు, ఎంప్లాయీస్ ఉన్నాయంటున్నారు వాళ్ళు పంచాయతీలో, కానీ వాళ్ళు రోజు అందరు రావటం లేదు. 10 మంది 15 మంది రావటం లేదు, కొంతమంది వస్తున్నారు కొంతమంది రావటం లేదు. ఈ పద్ధతులన్నీ కొన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఒకసారి డిస్కస్ చేయడం జరిగింది వాళ్ళతో, పంచాయతీ సెక్రటరీ కానీ పంచాయతీ స్టాఫ్ అందరూ రావడం జరిగింది. కొంతమంది ఈరోజు వాళ్ళందరితో డిస్కస్ చేసి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసి రాబోయే 10 రోజుల్లో ఒక మ్యాసివ్ క్లీనప్ కూడా చేయాలి. ఇక్కడ యాక్షన్ ప్లాన్ అది మ్యాసివ్ క్లీనప్ చేసిన తర్వాత డైలీ ప్రాసెస్లో మనం ఏం చేయాలి, ఇక్కడ ఎక్కడెక్కడ డంప్ యార్డ్స్ ఎక్కడెక్కడ చేస్తున్నారు, ఎక్కడ డంప్ చేస్తున్నారు డస్ట్, అదంతా మొత్తం ఒకసారి వెరిఫై చేసుకొని క్లీన్ చేసేదానికి ప్రాసెస్ స్టార్ట్ చేసాము. మున్ముందు కూడా మరి కొన్ని విజిట్లు చేసి మనం మెయిన్ మనకు వచ్చే ఫండ్స్ కానీ పంచాయతీ ఫండ్స్ కానీ మనకు ఎటువంటి ఎక్కడి నుంచి ఫండ్ వచ్చినా కూడా హై ప్రయారిటీ శానిటేషను, ఈ డ్రైన్లు, డ్రైన్ క్లీనప్ కానీ డ్రైన్ రిమూవల్ ప్రాసెస్ కింద వాడి ముందుకు పోవాలని ఆలోచన చేస్తా ఉన్నాం. త్వరలోనే మళ్ళీ ఇంకొక 1-2 నెలలు అయిన తర్వాత దీనికి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుని వింజమూరు టౌన్ కానీ మిగతా టౌన్లు కూడా తిరగడం జరుగుతుంది. మనం తిరిగిన తర్వాత మెయిన్ వీటి మీద రేపు వర్షాకాలం వస్తూ ఉంది కాబట్టి ఎంతో ఇబ్బంది అవుతూ ఉంది. వర్షాకాలం వచ్చినప్పుడు ఇక్కడ కనీసం హాస్పిటల్ సౌకర్యం కూడా సరిగా లేకుండా డెంగ్యూ ఫీవర్స్ అని రకరకాల ఫీవర్స్ తోటి పేదలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీని మీద మనం ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది. హార్దిక శుభాకాంక్షలు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానము, స్టోన్ హోస్పేట, నెల్లూరు. 2024-2027 సంవత్సరం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ అధ్యక్షులు శ్రీ కొండా ప్రవీణ్ శంకర్ గారు, గౌరవ సలహాదారు శ్రీ సేగు షణ్ముఖరావు గారు, అధ్యక్షులు శ్రీ కోట గురుబ్రహ్మం గారు, ఉపాధ్యక్షులు శ్రీ వేమూరు వెంకట ప్రసాద్ గారు, సెక్రటరీ శ్రీ నిచ్చెనమెట్ల చిరంజీవి గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ మునుగా వెంకటేశ్వర్లు గారు, కోశాధికారి శ్రీ వమ్మేన జనార్దన్ రావు గారులకు మరియు కమిటీ మెంబర్స్ శ్రీ ఎంపీ ఆంజనేయులు గారు, శ్రీ రాజా హజరత్ బాబు గారు, శ్రీ కొలిపాకుల సురేష్ గారు, శ్రీ పొడమాన రమేష్ గారు, శ్రీ తన్నీరు కిషోర్ కుమార్ గారు, శ్రీ వాయుగుండ్ల బ్రహ్మయ్య గారు, శ్రీ చాటకొండ వెంకటేశ్వర్లు గారు, శ్రీ కారంశెట్టి ప్రవీణ్ కుమార్ గారు, శ్రీమతి పైడ కృష్ణప్రియ గారు. ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ పావోలు సత్యనారాయణ గారు, శ్రీ దుగ్గిశెట్టి అశోక్ గారు, శ్రీ కొత్త వెంకట సుబ్రహ్మణ్యం గారు, దగ్గుమాటి మురళీకృష్ణ గారులకు హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు ఆర్యవైశ్య మిత్రమండలి. ఆగస్టు 2 శాకంబరి అలంకార దర్శనం జరుగును. కావున భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. ధర్మకర్తలు, వాసవి క్లబ్, నెల్లూరు సిటీ.